హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు గింజలు వేసుకుందాం. అందులో ఇంకొంచెం జీలకర్ర వేసుకుందాము. తాలింపు గింజలో కొంచెమే జీలకర్ర ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ జీలకర్ర తోటకూరకి టేస్ట్ వస్తుంది. వేసుకొని వేయించుకున్నాం ఫ్రెండ్స్. దానిలోనే వెల్లుల్లి దంచుకొని ఒక 4-5 వెల్లుల్లి, తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 1/2 ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలో 1/2 తీసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది. దానిలోనే అవి బాగా వేగిన తర్వాత ఒక 2 కట్టలు తోటకూర కట్ చేసుకొని కడిగి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా కలిపేద్దాము. బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా కలుపుదాము. తర్వాత మనం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. వేసుకొని బాగా కలిపేద్దాము. పసుపు కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టుకుందాము. ఇది కూడా ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కొంచెం మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం మగ్గాలి, ఉడకాలి కదండి మనకి, అందుకోసమని ఇంకొంచెంసేపు అలా మూత పెట్టుకుని మరలా తీస్తే చూసారా, ఇంకొంచెం బాగా మగ్గిపోయింది, 1/2 కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ కారము, దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తం కారం సాల్ట్ కూడా వేసుకుంటే బాగా పడుతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. వేసేసుకొని బాగా కలిపేద్దాము. మరలా కొంచెంసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఆకుకూర బాగా మగ్గిపోయి ఉప్పు కారం పసుపు అంతా బాగా కలిసి ఆయిల్ అంతా చక్కగా బయటకు వస్తున్నట్టుగా చూసారు కదా ఫ్రెండ్స్, బాగుంది కదా. అట్లా మనం ఎంతసేపు కావాలితే అంతసేపు, కొంచెం తడిగా కావాలంటే ఇలా మూత పెట్టుకుని ఉంచుకోండి, లేదంటే విడిగా మూత తీసేసుకొని కొంచెంసేపు వేగనివ్వండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.